నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో నియమించిన ప్రభుత్వం. రైతులకు వన్ టైం కాదు ఫుల్ టైం సెటిల్మెంట్, రుణమాఫీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్న సీఎం. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న నీటి ప్రవాహం, శ్రీశైలం గేట్లు ఎత్తడంతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. కేరళ ప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య, 84 మృతదేహాలు వెలికితీత, కొనసాగుతున్న సహాయక చర్యలు. కేరళ విలయ తాండవానికి తమిళనాడు ఆపన్న హస్తం, సహాయక చర్యలకు 5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన.